హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నాకు కొంచెం పిచ్చి ఉందండి. పిచ్చి అంటే ఏదో అనుకోకండి, సినిమా పిచ్చి. లోగా ఫీల్ అయినా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా మూవీస్ చూడడం నాకు బాగా అలవాటు. సో ఈ ఛానల్లో నేను చూసిన మూవీస్ నాకు ఎలా అనిపించాయి అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోదామా? సమోసా తింటావా శిరీష? శిరీష వద్దంది, కానీ నేనైతే మంచిగా తింటా. మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను ఏ మూవీ గురించి మాట్లాడిపోతున్నాను. అదే అండి మన రిక్కీ రొనాల్డ్సన్ డైరెక్షన్లో వచ్చిన పరేషన్ మూవీ గురించి. సో ఇంకా స్టోరీ లైన్ చూస్తే, జాబ్ కోసం హీరో ఫాదర్ హీరోకి కొంచెం పైసలు అయితే ఇస్తాడు. ఆ పైసలు మన హీరో దోస్తులకి ఇచ్చేస్తాడు. ఈ దోస్తులు హీరోకి మళ్ళీ ఆ పైసలు తిరిగి ఇవ్వడానికి ఎంత పరేషాన్ చేశారు, హీరోయిన్ హీరోని ఎంత పరేషాన్ చేసింది అనే దాని చుట్టూ స్టోరీ తిరుగుతుంది. తెలంగాణ సైడ్ ఎన్విరాన్మెంట్లో, తెలంగాణ స్లాంగ్లో చాలా న్యాచురల్గా ఏదో మన ఇంటి పక్కనో లేకపోతే మనకు తెలిసిన చోటు చూసిన స్టోరీలా అనిపిస్తుంది. చాలా న్యాచురల్గా పోర్ట్రేట్ చేశారు మూవీని అయితే. ఇంకా మన ఐజాక్ క్యారెక్టర్లో చేసిన తిరువీర్ గారు అయితే చింపేశారనుకోండి, ఎంత న్యాచురల్గా చేశారంటే కొన్ని కొన్ని సీన్స్లో ఇది యాక్టింగా అని మనకే డౌట్ వస్తుంది, అంత న్యాచురల్గా చేశారు. హైలైట్ ఆఫ్ ద సినిమా చూసుకుంటే కామెడీ, మెయిన్ కామెడీ బాగా నవ్వించారు. హీరోకి ఫాదర్కి మధ్యలో ఉన్న కామెడీ సీన్స్ అయితే మంచి హైలైట్. అసలు పడి పడి ఒక్కొక్క సీన్లో పడి పడి నవ్వుకుంటారు, నమ్మండి. ఇంకా మీరు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో, గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్తో, అమ్మో మళ్ళీ ఇక్కడ సింగిల్స్ మనోభావాలు దెబ్బతింటాయండి. అందరూ మంచిగా కాసేపు నవ్వుకోవడానికి వెళ్ళే మంచి సినిమా. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, సన్నపిన్ ఛార్జర్ ఉంది గురు, సన్నపిన్ ఛార్జర్ తెచ్చుకోవాలండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో చాలా త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. టాటా బాబాయ్. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి.